హై ఫైర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో రోజు నోటిఫికేషన్ల పరంపర అయితే కొనసాగుతూనే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అండి సో అయితే మనకి ఇప్పటి వరకు ఈ ఇరవై ఆరు వేల ఉద్యోగాలు మళ్ళీ మనకు విడుదల చేస్తామని చెప్పిన భాగంగా మనకి ఆల్రెడీ ఒక రెండు మూడు జిల్లాలకు అయితే ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు వదలడం కూడా జరిగింది సో అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా మరొక జిల్లాకు సంబంధించి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ నుండి మనకైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తిగా ఆప్ అనే సంస్థ నుంచే మీకైతే అయితే జరుగుతాయని వాళ్ళు మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది అయితే ఇందులో ఎంఎన్ఓ అలాగే ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే రేడియోగ్రాఫర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక అర్హత చూసుకుంటే మనకి పదవ తరగతి డిగ్రీగా అయితే మనకి అర్హత ఇచ్చారు ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు అయితే ఉండదు మీకు అలాగే చివరితే అయితే చాలా తక్కువగా ఉండే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మూడు రోజుల్లోనే మీరైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం తొందరగా మీ యొక్క సమయాన్ని తీసుకొని తొందరగా అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ డేట్లో మళ్ళీ మీరు అప్పుడు అప్పుడు అప్లై చేయాలనుకుంటే మాత్రం కుదరదు మనకి త్రీ డేసే టైం అయితే ఉంది సో ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా ముందుగా మీరు ఎవరైనా అండి ప్లీజ్ దయచేసి వీడియోను పూర్తిగా చూసి మీ యొక్క డౌట్స్ అయితే అడగండి ఎందుకంటే మీరు ఏదో చూడాలంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం సగం సగం చూసి మళ్ళీ డౌట్స్ అయితే అడుగుతూనే ఉంటారు మీరు సో మీకు ఎటువంటి డౌట్స్ నేను నేనైతే క్లారిఫై చేస్తాను కాకపోతే మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి దాని తర్వాత ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు అడగండి సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లు ఉంచుకోండి జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇక అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే కూడా మాత్రం మర్చిపోదు ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఇదండి మనకి అఫీషియల్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి విశాఖపట్నం డిస్టిక్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల అవడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ రేడియోగ్రాఫర్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఆప్కోస్ చెప్పాను కదండి ఇవన్నీ పూర్తిగా మీకు ఆప్కోస్ అనే అంటే అవుట్ సోర్సింగ్ అనే సంస్థ నుంచి మీకైతే ఈ యొక్క పూర్తి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంటుంది ఇక అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఏపీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ విశాఖపట్నం డిస్టిక్ సో ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ డాటర్ అండ్ రేడియోగ్రఫర్ అండ్ ఔట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఏపీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ద ఎలిజిబుల్ అప్లికేం ఆర్ డైరెక్టెడ్ టు ఫర్నిష్ ఆల్ సర్టిఫికేట్ విత్ అటిస్టెన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ టు ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పడల్త్వర్ ఆపోజిట్ గవర్నమెంట్ ఈఎన్ హాస్పిటల్ విశాఖపట్నం బిఫోర్

ఆపోజిట్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విశాఖపట్నం ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా మూడవ తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మీరు యొక్క అప్లికేషన్లని అప్లై చేయాల్సి ఉంటుంది ఇక అలాగే క్వాలిఫికేషన్ మరియు వేకెన్సీ రెమ్యుయేషన్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ వాళ్ళు కింద మెన్షన్ చేశారు అవన్నీ కూడా మనం ఇప్పుడైతే డీటెయిల్గా చెప్పుకుందాం సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ రెండు పోస్టులు అంటే కలిపి మనకి ఇరవై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి

టెన్త్ క్లాస్ లేదా దాని ఈక్వల్ మార్క్స్ మేము అయితే ఉండాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు ఇక దానికి సంబంధించి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే లేటెస్ట్ క్యాట్ సర్టిఫికేట్ అలాగే ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే ఫిజికల్ హ్యాండికాప్ ఉంటే వాళ్ళు ఆ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇక అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ రోస్టర్ పాయింట్స్ ప్రకారం మీకు మీకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుపుతారు ఇక రెమ్యునేషన్ వచ్చేసి పన్నెండు వేలు ఉంటుంది పర్ మంత్కి ఇక తర్వాత డేటా ఎంట్రీ పోస్టులు చూసుకుంటే పదహారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీనికి ఏదైనా డిగ్రీ అయితే ఉండాలి అలాగే పీజీ డిసీఏ డిసీఏ కోర్స్ పాస్ ఫ్రమ్ రికనైజ్డ్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ మార్క్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి ఇంకా అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే పిహెచ్ సర్టిఫికేట్ అలాగే యాజ్ పర్ రోస్టర్ ప్రకారం అయితే ఇది మీకు రిక్రమండ్ చేస్తారు దీనికి పదహైదు వేల సాలరీ ఉంటుంది పర్ మంత్కి ఇక అలాగే రేడియోగ్రఫర్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందండి ఇంటర్మీడియట్ పాస్ అలాంగ్ విత్ మార్క్స్ మేము ఈ సర్టిఫికేట్ ఆఫ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ సిఆర్ఏ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ మార్క్స్ మేము అలాగే మార్క్స్ మెనో మెనండమ్ ఆఫ్ సిఆర్ఏ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ స్టేట్ పారామెడికల్ బోర్డ్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పిహెచ్ సర్టిఫికేట్ ఉండి పిహెచ్ సర్టిఫికేట్ సో ఇదండి మనకి దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి అలాగే రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి మీరు అలాగే సిఆర్ఏ మార్క్స్ మేము ఖచ్చితంగా ఉండాలి ఇక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారామెడికల్ బోర్డులు అయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయి ఉండాలి అప్ టు డేట్ రెన్యువల్ అయ్యి ఉండాలి ఇక దీనికి వచ్చేసి ట్రైబాక్ వాటర్ కింద అయితే మనకి దీనికి రిక్వైర్మెంట్ అనేది జరుపుతారు ఇక దీనికి పదిహేడు వేల ఐదు వందలు దీనికి శాలరీగా ఉంటుందండి మనకి సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి కావాలని అయితే మనకి ఇక్కడ క్లియర్గా క్లియర్ పట్టిక అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అండి సో ఓసీ వాళ్ళకైతే నలభై రెండు సంవత్సరాలు నిండి ఉండకూడదు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే నలభై ఐదు సంవత్సరాలు అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లకైతే మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే టెన్ ఇయర్స్ ఇక తర్వాత చూసుకుంటే మనకి సెకండ్ పాయింట్ ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ అట్ లేటెస్ట్ ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ద క్యాండిడేట్ విల్ బి థెటెడ్ అండర్ ఓసీ సో ఈ యొక్క కాపీస్ అన్నిటిపైన మీరు అటెస్టెడ్ చేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫిజికల్ హ్యాండ్కప్ అయితే ఫిజికల్ హ్యాండ్కప్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఆ యొక్క సర్టిఫికేట్లు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ ఇక్కడ విశాఖపట్నంలో చదివిన వాళ్ళు అయితే ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇక అలాగే క్యాండిడేట్ బిలాంగ్స్ టు లోకల్ అదర్ దెన్ డిస్టిక్ ఇన్ క్రియేటెడ్ యాజ్ నాన్ లోకల్ అండ్ ఆల్సో ఇస్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్డ్ టు ఎన్క్లోజ్ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ విల్ బి క్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ ఒకవేళ మీరు స్టడీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయలేకపోతే మీరు నాన్ లోకల్ కింద కన్సిడర్ అవుతారు ఇక అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ నేటివిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ సో మీరు ఈ యొక్క నేటివిటీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందంట అది కూడా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి అది కూడా అటెస్టెడ్ కాపీ అయితే ఉండాలి ఇఫ్ ద క్యాండిడేట్ ఇస్ ఫైల్ టు ఎన్క్లోజ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఈ యొక్క డాక్యుమెంట్స్ ని మీరు ఏదైనా ఇన్కంప్లీట్ గా చేశారంటే మాత్రం మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే నా యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రైబల్ ఏరియా వేకెన్సీస్ విల్ బీ ఫిల్అప్ అప్ విత్ ద లోకల్ ట్రైబ్స్ ఓన్లీ ఈ ట్రైబల్ ఏరియా అంటే మనకి ఇక్కడ రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ ఉంది అది కూడా ట్రైబల్ ఏరియా అక్కడ ఇచ్చారు కదా సో అది ఆ యొక్క ప్రాంతం వాళ్ళకే ఆ యొక్క పోస్ట్ అయితే కన్ఫర్మ్ చేసేసారండి మనకి సో ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కండక్టెడ్ ఆస్ పర్ గవర్నమెంట్ నాన్స్ మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది మీకు గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే జరుగుతుంది సో ఇక అలాగే మనకి ద అబో వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ సబ్జెక్ట్ టు అవైలబుల్ వేకెన్సీస్ అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ ఈ యొక్క వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ అయిన చేయచ్చు లేదా డిక్రీజ్ అయిన చేయచ్చు అని అయితే మనకి వాళ్ళు తెలపడం జరిగింది సో అంటే మన అప్పుడు పరిస్థితిని బట్టి ఆ యొక్క పోస్ట్ని ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు వాళ్ళు ఇక ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల వరకు మనకి యొక్క టైం అయితే ఇచ్చారు అంటే మనకి ఎక్కడ అప్లై చేయాలని మళ్ళీ కూడా చెప్తున్నాను డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పెదవాళ్ళ తేరు విశాఖపట్నం ఇక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పోస్టుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక తర్వాత చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ విశాఖపట్నం డిస్టిక్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ రేడియోగ్రాఫర్ పోస్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ త్రూ ఆప్కర్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విశాఖపట్నం అప్లికెంట్ అప్లికేషన్ ఫార్మ్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి ఇక్కడ అది మాత్రం ఆఫీస్ వాళ్ళే ఫిల్అప్ చేస్తారు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మోడ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ గా అప్లై చేస్తున్నారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క మీ నేమ్ అలాగే నేమ్ ఆఫ్ ద ఫాదరు నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఇక్కడ సెక్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ మొబైల్ నెంబర్ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత గజిస్టెడ్ అధికారి ఎవరైతే గ్రీన్ తో సైన్ చేస్తారో వాళ్ళతో ఇక్కడ మీరు అటెస్టెడ్ చెప్పే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను సెల్ఫ్ అటెస్టెడ్ కాదండి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ కాదు ఇక్కడ మీ ఫోటో అతికించిన తర్వాత గైడ్ అధికారి ఎవరైతే ఉంటారంటే గ్రీన్ లింక్ తో సైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో మీరు సైన్ చేపాలి అలాగే ప్రతి ఒక్క కాపీ పైన కూడా మీరు ఆ గ్రీన్ తోనే సైన్ చేపించి తీసుకెళ్లాల్సి ఉంటుంది అటెస్టెడ్ కాపీస్ ఇక అలాగే ఇక్కడ సోషల్ స్టేటస్ చూసుకుంటే మీరు ఓసీనా ఎస్ ఎస్సిన ఎస్టీనా బీసీనా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక అలాగే వెదర్ ఫిజికల్ హ్యాండ్ వాళ్ళు ఉంటే ఎస్ఆర్ నో ఇవ్వాలి ఇక అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే ఎస్ఆర్ నో అలాగే ఫోర్త్ టు టెన్త్ మనకి ఎక్కడ ఎక్కడ పాస్ అయ్యారు ఏ డిస్ట్రిక్ట్ లో చదివేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక క్వాలిఫికేషన్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వాలి టెన్త్ క్లాస్ అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు అలాగే మీ యొక్క నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజీ అలాగే మినిమం మార్క్స్ ఎన్ని మాక్సిమం మార్క్స్ ఎన్ని అండి సో ఇక మినిమం మార్క్స్ అంటే ఎన్ని వచ్చే ఏంటి అనేది ఇక్కడ మాక్సిమం ఎన్ని అనేది అవుట్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డిగ్రీ మార్క్స్ అలాగే మార్క్స్ ఆఫ్టెడ్ ఇన్ ద టెక్నికల్ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇది వచ్చేసి ఓన్లీ రేడియోగ్రఫర్ అండ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ వాళ్ళకు ఉంటుంది సో సిఆర్ఏ కోర్సు అలాగే పీజీడీసీఏ డిగ్రీ వాళ్ళకు కూడా ఉందండి సో పీజీడీసీఏ కోర్సులో మీకు ఎప్పుడు క్వాలిఫై అయ్యారు ఆ మినిమం మార్క్స్ ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అండి సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఈ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేయాలి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీకు ఇవి ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఇక్కడ ఎస్ఆర్ఓ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్డ్ అప్లికేషన్ ఫస్ట్ ఎస్ ఇవ్వాలి అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ సో అన్నిటికీ ఎస్ఏ ఉండాలి మాక్సిమం అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారండి ఇక అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్స్ మేము ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇక అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ ఇక అటెస్టెడ్ ఆఫ్ లేటెస్ట్ నేటివిటీ సర్టిఫికేట్ ఫర్ తహసీల్దార్ని అడిగి నేటివిటీ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి మీరు ఇక అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఆర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము ఇక అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సిఆర్ఏ సర్టిఫికేట్ కోర్స్ అలాంగ్ విత్ మార్క్స్ సిఆర్ఏ పియాస్ సర్టిఫికేట్ అలాగే ఏపీ స్టేట్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి అలాగే పీడి డిసిఏ కోర్స్ వాళ్ళు కూడా యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి ఇక అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండికాప్డ్ ఇక అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎస్ఆర్ను ఇవ్వాలి సో ఇది మనకి మొత్తంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అలాగే దానికి సంబంధించిన అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మనకి మళ్ళీ లాస్ట్ డేట్ అయితే చెప్తున్నాను మూడు ఎనిమిది రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అయితే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అయితే టైం ఉంటుంది ఇవి పూర్తిగా అవుట్ సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారండి సో ఇక్కడైతే మనకి కాంట్రాక్ట్ ఎన్ని రోజుల ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఎన్ని రోజులు అనేది ఇవ్వలేదు అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్గా కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అవి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అని ఇచ్చారు బట్ ఇక్కడ ఎన్ని రోజులు అనేది ఇవ్వలేదు మేబీ ఉండొచ్చు లా లైఫ్ లాంగ్ వరకు మనకి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే మిమ్మల్ని కంటిన్యూ చేయొచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు సరే నిరుద్యోగులు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్